సార్ తమరు మాట్లాడగలరండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహులు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తాము. మిస్టర్ కృష్ణప్రసాద్, మీరు అధికారమే ధ్యేయంగా, నువ్వు నీ తండ్రి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పాకులాడతారు. మీ జీవితాలు మొత్తం కృష్ణా జిల్లాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్కు తెలుసు, హైదరాబాద్కు కూడా తెలుసు. చేతగాని దద్దమ్మవు నువ్వు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లా. నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. తెలంగాణలో దారిన పోయే దానయ్యకి ఇచ్చాడా ఎవరో తెలుసా నీకు? బక్కిన నరసింహులు గారు అంటే ఈజ్ ద గ్రేట్ పర్సన్. పార్టీకి అంకిత భావంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు టైంలో, మీ నాయన టైంలోనే, వసంత నాగేశ్వరరావు టైంలోనే ఆయన గారు కూడా జాయిన్ అయ్యి ఆనాటి నుండి ఈనాటి వరకు నాయకుడి యొక్క చెప్పిన వాటిని అనుసరిస్తూ పార్టీకి విధేయంగా వండుకుంటూ, ఒకసారి శాసనసభ్యుడిగా నువ్వు అప్పుడు నిక్కర్లు కూడా సరిగ్గా కట్టుండవు, లాగులు కూడా సరిగ్గా వేసుకొని ఉండవు. నువ్వు అప్పుడు ఒకనాడు శాసనసభ్యుడిగా, ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా చేసినటువంటి వ్యక్తి, అంతేకాదు పార్టీలో అనేకమైనటువంటి కీలక పదవులు చేసినాడు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా, ఈనాడు జాతీయ పార్టీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఎన్టీ రామారావు గారితో పాటు పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని చూసి, ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేస్తే నువ్వు కించపరిచే విధంగా మాట్లాడతావా? నీకు అహంకారమా? అధికార మదమా నీకు? నీ అధికార మదం దిగుతుంది, తొందరగానే దిగుతుంది. నువ్వు ఇక్కడ హైదరాబాద్ వచ్చి మాట్లాడు, అక్కడ విజయవాడలో కూర్చొని మాట్లాడటం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ వచ్చి నడిబొడ్డున మాట్లాడు. నువ్వు చేసినటువంటి దురాఘాతాలు, అక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకుడు ఉమామహేశ్వరరావు గారు బయట పెట్టినందుకు ఈ కక్ష తీర్చుకోవడానికి ఇక్కడ హైదరాబాద్ లెవెల్లో కూడా నువ్వు మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడతావు నువ్వు? నీ నీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎక్కడుంది? ఎప్పుడో శాప చుట్టేసినావు, కానీ మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖగా గత 7 సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజా సమస్యలు పోరాడుతున్నాం. నీ పార్టీ లోకమైపోయిందా బిడ్డా? నువ్వు తెలుగుదేశం పార్టీ ఇంకొకసారి ఇంకొక మాట అన్నావంటే హైదరాబాద్ నగరంలో నిన్ను తిరగనిచ్చే సమస్య లేదు. నువ్వు నువ్వు ఒక దొంగవాయా? నువ్వు నీ మీద ఈడీ కేసు కూడా ఉంది. నీ వ్యక్తిత్వం ఏందో చూసుకో. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా నోరుందని మాట్లాడతావా? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి మంచి మనిషి, ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషి బక్కిరి నరసింహులు గారు. ఆయన మేము ఇలా పార్టీ అధినేతగా చేసుకుంటే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నీ కూడా బాధపడుతున్నాయి. అందరు కూడా నిన్ను నిన్ను ఇలా శాపనార్థాలు పెడుతున్నారు. నీ ఇష్టానుసారంగా నోరుందని మాట్లాడతావా? జాగ్రత్త కృష్ణప్రసాద్, నువ్వు హైదరాబాద్ నడిబడ్డుకురా, నీ సంగతి చూస్తాం. ఏం మాట్లాడ ఏమనుకుంటున్నావు? అధికార అహంకారంతో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నీ తండ్రి నువ్వు పోయి కాళ్ళ మీద పడేటువంటి వ్యవస్థ మీది. మీలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ లీడర్ల గురించి మాట్లాడతారా? ఇవాళ నువ్వు చేసిన బాగోతం నిన్న మా వాళ్ళంతా బయట పెట్టారు, దానికి ఆన్సర్ చెప్పు నీకు. నీ సిగ్గు శరం ఉంటే మా వాళ్ళు మా పట్టాభి మాట్లాడిన దానికి కానీ, మా దేవినేని ఉమాగారు మాట్లాడిన దానికి కానీ, మా వాళ్ళు మాట్లాడిన దానికి కానీ ప్రతిదానికి ఆన్సర్ చెప్పు. ఆన్ రికార్డు మా వాళ్ళు ఇచ్చారు. ఇలా అవన్నీ మాట్లాడకుండా వ్యక్తిగతమైనటువంటి ఇక్కడ తెలంగాణ శాఖకు సంబంధించిన అధ్యక్షుణ్ణి వ్యక్తిగతంగా విమర్శిస్తావా? దారిన పోయే దాన ఎలా కనపడ్డా? అవునులే, మీ మీ కుటుంబము, మీరు మీ నాన్న, మీరు చేసినటువంటి రాజకీయాలు, పార్టీలు మారి అధికారమే ధ్యేయంగా పోయిన వాళ్ళకి ఏం కనపడతాయి? మీకు మీకు ఇదే లాయల్టీ ఉంటుంది, మీకు పార్టీ లాయల్టీ ఉండదు మీకు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుణ్ణి విమర్శించినందుకు అన్కండిషనల్గా నువ్వు క్షమాపణ చెప్పాలా? లేకపోతే నిన్న హైదరాబాద్లో మా దళిత సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, యూత్ అందరం కూడా అడ్డుకుంటాం. ఇవాళ అన్ని సంఘాలు కూడా అడ్డుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు హైదరాబాద్ వచ్చే ముందు ఖచ్చితంగా నరసింహులు గారికి క్షమాపణ చెప్పి హైదరాబాద్ రావాలి బిడ్డ. నువ్వు హైదరాబాద్లో కనపడితే నిన్ను గెరవ్ చేసేది గ్యారంటీ. ఇంత అహంకారంతో మాట్లాడకూడదు ఎప్పుడైనా సరే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎజెండాల మీద మాట్లాడు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు. నిన్న మొన్న మీ ప్రెస్ చూస్తున్నాం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నోరుంది, అధికారం ఉందని. అధికారం శాశ్వతం కాదు.
అధికారం ఒక్కోసారి ప్రజలు ఏదో నమ్మి పాపం మీకు ఇచ్చారు, కానీ ఇలా మీరు ఆ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారో ప్రజానికానికి అందరికీ తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. ఇటు తెలంగాణలో కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కూడా మిమ్మల్ని తిరగనీయం రాను రాబోయే రోజుల్లో. ఇది గుర్తుపెట్టుకోండి. మీరేదైనా ఉంటే పార్టీ పరంగా ఎజెండాల ప్రకారం మీరు చేసుకున్న అభివృద్ధి చెప్పుకోండి, మీరు చేసే పనులు చెప్పుకోండి, గతంలో చేసినవి చెప్పుకోండి. కానీ వ్యక్తిగతంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, పార్టీ క్యాడర్ను కానీ, పార్టీలో పనిచేస్తున్న నాయకత్వాన్ని కానీ, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నాయకుల మీద వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేస్తే మటుకి ఇప్పటి నుంచి తెలంగాణ శాఖలో పనిచేస్తున్న నాయకులు ఎవరం కూడా ఊకోవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా వైసీపీ పార్టీ అధికార మదంతో ఉన్నారు. మీరు అధికారం ఇది మీకు శాశ్వతం కాదు, ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో. ఇవాళ మీరు రేపు ఉండొచ్చు, ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు మేము రావచ్చు, కానీ క్యాడర్ను కంట్రోల్ పెట్టుకోవాలా, నోరు అదుపులో పెట్టుకోవాలా. ఒక క్రమశిక్షణగా ఒక డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక నిజాయితీగా మాట్లాడటం నేర్చుకోవాలా, ఎజెండాల మీద మాట్లాడటం నేర్చుకోవాలా. ఇవాళ తెలంగాణ తెలుగుదేశం పార్టీగా నీవు చేసినటువంటి కృష్ణప్రసాద్ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నీవు ఇప్పటికైనా అన్కండిషనల్ గా అపాలజీ చెప్పిన తర్వాతనే హైదరాబాద్ రావాలని చెప్తా ఉన్నా. హైదరాబాద్ లో నువ్వు ఎక్కడున్నా సరే మా వాళ్ళు నిన్ను గెరవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మా దళిత సంఘాలు కూడా నీ కోసం బయలుదేరుతున్నాయి. జాగ్రత్త బిడ్డ. థ్యాంక్ యూ వనండాలి.